ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ సర్కార్ 3 ఏళ్లు పూర్తి చేసుకున్న పాలన ప్రజలకు చేసింది ఏమీ లేదంటూ బీజేపీ నేత పైడి వేణుగోపాల్ విమర్శించారు. పేద ప్రజలకు కేంద్ర సర్కార్ గరీబ్ కళ్యాణ్ పథకం కింద ఇచ్చిన బియ్యం పంపిణీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి 3,40,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేంద్ర సర్కార్ కేటాయించిందని, ఏపీకి 5,500 కోట్ల రూపాయలతో కరోనా సమయంలో పేదవారిని ఆదుకోవాలని కేంద్ర సర్కార్ ఇచ్చిన సంక్షేమ పథకాలు పక్కదోవ పట్టించారని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా వెంటనే పేదలకు బియ్యం పంపిణీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా సమయంలో పేదలకు మధ్యతరగతి వారికి ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి 3,40,000 కోట్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా 2,69,000 ప్రజలకి, 89 లక్షల కుటుంబాలకి ఈ పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఉత్తీర్ణం చేసింది. దానికోసం గత 5 దశల్లో కూడా 5,500 కోట్లు కేటాయించింది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం. 25 మెట్రిక్ టన్నుల లక్షల బియ్యాన్ని ఇమ్మని చెప్పేసి కేంద్రం రాష్ట్రాన్ని చెప్పింది. ఆ విధంగా ఏప్రిల్ వరకు ఇచ్చారు. ఏప్రిల్ మే జూన్ నెలలో ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద కేంద్రం, మేము గత నెల 14వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడం, రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు పిలిపి మేరకు మనం 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని మనలో కూడా ఈ పేదలకు ఏదైతే ఈ 3 మాసాలు ఇవ్వలేదో దాన్ని నిర్దిస్తూ తెలియజేయడం జరిగింది. దాని తలకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి పోరాటానికి రాష్ట్ర పార్టీ దిగొచ్చి కేంద్ర హెచ్చరిక కూడా దిగొచ్చి ఈరోజు 5 మాసాల బియ్యాన్ని కూడా ఆగస్టుతో కలిపి 4 ఉండే కుటుంబానికి 100 కేజీల బియ్యాన్ని ఇస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో చెప్పడం జరిగింది. చెప్పడం కాదు, అర్జెంటుగా